రైలు కూతను ఎప్పుడైనా పరిశీలనగా విన్నారా? ఆ కూతల వెనకాల కారణాలు తెలిస్తే ఈసారి తప్పకుండా వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఒక రైళ్లు సురక్షితంగా గమ్యం చేరాలంటే వ్యవస్థ మొత్తం సమన్వయంగా పనిచేయాలి. సిగ్నలింగ్ సిబ్బంది నుంచి లోకో పైలట్, రైల్వే గార్డుల వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే అన్ని అంశాలు వైర్లెస్ సెటిల్ ద్వారా పంచుకోవడానికి వీలుండదు. అందుకే రైలు కూతలు ద్వారా లోకో పైలట్ లేదా మోటార్ మ్యాన్లు సిబ్బందికి రైలు గమనం, సమస్యల గురించి సిగ్నల్ ఇస్తారు. వారు మోగించే హారన్ తీరును గుర్తించి దానికి అనుగుణంగా స్పందిస్తుంటారు. మరి ఆ హారన్ శబ్దాలకు అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న కూత మోటార్ మ్యాన్ చిన్నగా ఒకసారి హారన్ ఇచ్చాడంటే రైలును కడిగి శుభ్రం చేసేందుకు యాడ్కు తీసుకెళ్లమని అర్థం. రెండు చిన్న కూతలు రైలు నడిపేందుకు గార్డును సిగ్నల్ అడగడం. మూడు చిన్న కూతలు ఇది చాలా తక్కువగా వాడతారు. రైల్ ఇంజన్ కంట్రోల్ తప్పినప్పుడు గార్డును వెంటనే వాక్యూమ్ బ్రేక్ వేయమని సూచించేందుకు వాడతారు. నాలుగు చిన్న కూతలు సాంకేతిక సమస్య ఏర్పడి రైలును ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వాడతారు. ఒక పెద్ద కూత ఒక చిన్న కూత ఇంజన్ను స్టార్ట్ చేయడానికి ముందు బ్రేక్ పైప్ లైన్ వ్యవస్థను సిద్ధమైందని గార్డుకు చెప్పేందుకు వాడతారు. రెండు పెద్ద కూతలు రెండు చిన్న కూతలు ఇంజన్ను కంట్రోల్కి తీసుకోవాలని గార్డుకు తెలిపేందుకు వాడతారు. ఆగకుండా కూత వేయడం రైలు స్టేషన్లో ఆగకుండా వేగంగా ముందుకెళ్తుందని ప్రయాణికులకు తెలియజేయడం కోసం వాడతారు. రెండు సార్లు ఆగి ఆగి కూతలు రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లేటప్పుడు ఈ విధమైన హారన్ని వాడతారు. రెండు పొడవైన కూతలు ఒక చిన్న కూత రైల్ ట్రాక్ మారబోతుందని అర్థం. రెండు చిన్న కూతలు ఒక పెద్ద కూత ప్రయాణికుడు చైన్ లాగాడని లేదా గార్డ్ వాక్యూమ్ బ్రేక్ వేశాడని అర్థం. ఆరు సార్లు చిన్న కూతలు రైలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని వాడతారు. చూశారు కదా ఫ్రెండ్స్, రైలు కూత వెనుక రహస్యం ఇదే. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన మా వీడియోస్ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.